ఒక ప్రశ్నకు అంతేకాదు ఇజ్రాయెల్ ప్రభుత్వం చెప్తుంది ప్రభుత్వాలకు తప్ప ఎవరికి అమ్మమని దీని ద్వారా క్లియర్ గా అర్థమవుతోంది ప్రభుత్వం చేసిన ఆరోపణ అసెంబ్లీ సాక్షిగా మంత్రి చేసిన ప్రకటన ఒక అర్థం లేని ప్రకటన అని చాలా క్లియర్ గా అర్థమవుతోంది మంత్రి చేసిన ప్రకటన కేవలం రాజకీయ పరమైన ప్రకటన అని అర్థమవుతోంది అసెంబ్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడినట్టుగా మాట్లాడేశారైనా వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఇప్పుడు సభా సంఘం వేశారు సభా కమిటీ వేశారు కమిటీ ఏం విచారణ చేస్తుంది కమిటీ ఇంకా ఫామ్ అవ్వాల్సి ఉంది ఏం విచారణ చేస్తుంది ఎవరిని విచారణ చేస్తుంది విచారణ ద్వారా ఏం సాధిస్తుంది ఇప్పటికే చాలా కమిటీలు వేశారు కమిటీలు ఏం సాధించాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్షం తీసుకుందాం రామకృష్ణ ప్రసాద్ గారు మనతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు రామకృష్ణ ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం పెగాసస్ కు సంబంధించి ప్రభుత్వం వ్యవహార శైలి నవలుపాలైంది అని చాలా క్లియర్ గా అర్థమవుతోంది సో పెగాసస్ పార్టీగా మీరు కొనుగోలు చేశారు అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ నర్సారు మీకు చర్చలో పాల్గొన్న వారందరికీ అలాగే ఐబిఎన్ ప్రేక్షకులకు కూడా నమస్కారం నేను ఏదైతే విషయాలు మాట్లాడదాం అనుకున్నానో మీరు ఆల్రెడీ ప్లే చేసి చూపించారు లోకేష్ బాబు చెప్పినటువంటి ఏమిటంటే ప్రధానంగా పాయింట్ నెంబర్ వన్ అసలు అసెంబ్లీ అంటే బెంగాల్ అసెంబ్లీలో చర్చ జరిగిందా లేదా అనే దాని మీద ఇంతవరకు స్పష్టత లేదు ఇది వాస్తవం అసెంబ్లీలో చర్చ జరిగితే దానిలో ఈ పెగాసిస్ సంబంధించినటువంటి అంశం వచ్చిందా లేదా ఇది మనకు తెలియదు దీనిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొనుగోలు చేసిందని అప్పుడు చెప్పారా లేదా ఇది తెలియదు అయినప్పటికీ ఈ వార్త రాగానే మొట్టమొదటిగా స్పందించింది తెలుగుదేశం పార్టీని ఎందుకంటే వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి కాబట్టి వాస్తవాలు ఏంటి ఎందుకంటే ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇది దీనిలో ఉన్నటువంటి నిజాలను మేము చెప్పే ప్రయత్నం ఆ రోజే చేసాం ఇదేదో ఎక్కడ చెప్పారు చూపించండి లేదంటే మేము అట్లా అనలే ఆవిడ అట్లా అన్నారా మాకు చెప్పండి అని కూడా మేము ఆ రోజు అనలా ఈ రోజు ఆ రోజు మేము చెప్పేది ఏమంటే ఒకటి ఆ రోజు ఫస్ట్ పెగాసిస్ కు సంబంధించి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ గారు లేవనెత్తారు అంశాలను లేవనెత్తినప్పుడు వారు హైకోర్టుకు వెళ్లారు దీని మీద సుప్రీంకోర్టు కూడా స్పందించింది సుప్రీంకోర్టు స్పష్టంగా ఏం చెప్పిందంటే ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు వద్దు మేమే అన్ని చేస్తాము దానిలో దీనికి సంబంధించి విచారణ నిర్వహించి అన్ని విషయాలని మేమే నిగ్గు తేలుస్తామని చెప్పి వారు దాని మీద విచారణ జరుపుతా ఉన్నారు దానిలో చాలా అంశాలు ఉన్నాయి ఇందాక మీరు చెప్పినట్టుగా ఇజ్రాయెల్ రాయబారే మేము వ్యక్తులకు అమ్మమో ప్రభుత్వాలకు అమ్ముతా ఉన్నారు అయినప్పటికీ వ్యక్తులకు కూడా అమ్ముతారా లేదా అనేది కూడా దానిలో విచారణ చేస్తామని కూడా వారు చెప్పారు వ్యక్తులకు ఏమైనా అమ్మారా అని అమ్ముతారా అంటే ఏమైనా అట్లాంటి ఏమైనా జరిగినాయా అనేది సుప్రీంకోర్టు యొక్క విచారణలో ఉందండి ఈ రోజు అది ఆ పరిధిలో ఉండగా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా దీని మీద విచారణ చేయాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో స్పందించాల్సినటువంటి అవసరం ఏ విధంగా ఉంది ఒకవేళ స్పందించదలుచుకుంటే ఆధారాలు మీ దగ్గర 3 సంవత్సరాల నుంచి ఆధారాలు లేవు బీజేపీ సవాంగ్ గారు చెప్పినటువంటి 8/12/2021 వారు చెప్పినటువంటి సమాధానం స్పష్టంగా ఉంది ఈ దీని ఏమంటే పెగాసిస్ మేము కొనుగోలు చేయలేదు ఈ ఆఫీస్ అని చెప్పి చెప్పినటువంటిది ఉంది ఇంతేకాకుండా 3 సంవత్సరాల పాటు ఉంది సరే రాజకీయంగా మాట్లాడుకుంటే ఒకవేళ పెగాసిస్ ఒకవేళ ఏదైనా సందర్భంలో మేము గనక అటువంటి తప్పు ఏదైనా చేస్తుంటే 2018 నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజు మేము విభేదించిన కారణంగా రాజకీయ కారణాలతో ఏ విధమైన తీవ్రమైన పరిణామాలు ఉండేవి టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం అది చాలా తీవ్రమైనటువంటి నేరం ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా 5 సంవత్సరాలు సుమారు 4-5 సంవత్సరాల తర్వాత ఈ రోజు సడన్ గా ఆ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు మమతా బెనర్జీ గారు మాట్లాడుంటే వారు 2017 నుంచి 2022 మధ్యలో 5 సార్లు ఫస్ట్ స్పందించింది దీని మీద వారే ఎక్కడా మాట్లాడినటువంటి వారు ఈ రోజు అసెంబ్లీలోనే ఎందుకు మాట్లాడారు అసలు మాట్లాడారో లేదో తెలియదు ఒకవేళ మాట్లాడుంటే ఎందుకు మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సినటువంటి విధానం ఇదేనా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం మీద అందరూ కూడా హేళన చేస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలన మీద రాజకీయంగానే కాదు అసెంబ్లీలో అధికారికంగా ప్రభుత్వాలు విమర్శ చేస్తా ఉన్నాయి కేసీఆర్ గారు ఏం చెప్పారు అసెంబ్లీలో ఆ రోజు ఆంధ్రాలో ఎకరం అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు వచ్చేది ఈ రోజు ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ 100 ఎకరాలు కొనుక్కోవచ్చు అని వారు మాట్లాడారు అది వారు మాట్లాడినటువంటి మాటలు నిజమా కాదా అనేటువంటి చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఈ రోజు సరే మిగిలినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు చాలా విషయాలు మాట్లాడారు ఈ రోజు ఒకవేళ పెగాసస్ మీద అప్పుడు మాట్లాడుంటే ఆ మాటలో గనక చెప్పిన జరిగినటువంటి ఒకవేళ సంభాషణ అసెంబ్లీలో జరిగి ఉంటే అది దాని మీద ఫస్ట్ స్పందించాల్సింది ప్రభుత్వం ఎందుకంటే ఈ రాష్ట్రం అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడినట్టుగా వారు అభియోగం మోపుతున్నారు ప్రభుత్వం కదా రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన అలిగేషన్ కదా నిజానికి అదే సార్ నేను అదే చెప్తున్నాను నేను చెప్పేది రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ఎలిగేషన్
ముందు ఖండించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. దానిలో నిజ నిజాలు నిర్ధారణ గతంలోనే నిర్ధారణ అయినందువల్ల ఇది కాదు మా రాష్ట్రం మీద అందరూ కూడా కావాలని చెప్పి కుట్ర పన్నుతున్నారు అని చెప్పి చెప్పాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు. దీన్ని ఒకటి డైవర్షన్ పాలిటిక్స్, రెండు బలహీనమైనటువంటి ముఖ్యమంత్రి అవటం వల్ల ఈ రోజు ముఖ్యమంత్రి గారు గౌరవ స్థానంలో ఉండి వారు ఈ రాష్ట్రం గురించి ఎవరేం మాట్లాడినా కూడా స్పందించకపోవటం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒక ఆటు వస్తువుగా తయారైందని మాత్రం నేను మీ ద్వారా స్పష్టంగా చెప్పదలిచాను. ఈరోజు స్పందించాల, ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఈ రోజు మీరు దేశంలో రెండు మూడేళ్లుగా చాలా విస్తృతంగా జరుగుతుంది, చాలా రాజకీయ పార్టీలు ఆందోళన చేసే పార్లమెంట్ లో స్తంభింపజేయడం చూసాం. పార్లమెంట్ లో ఇన్ఫాక్ట్ విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ లో దీనిపై చర్చ అవసరం లేదు అని చెప్పి ఆయన మాట్లాడడం చూసాం. కల్తీ సారాకు సంబంధించినటువంటి అంశం, దీనిలో సాక్షాత్తు శాసనసభలోనే ముఖ్యమంత్రి గారు ఏమీ జరగలేదని చెప్పి చెప్పారు. ఆ చెప్పటానికి ముందే కలెక్టర్ గారు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్, ఆ ప్రెస్ నోట్ లో మూడు కేసుల్ని అనుమానాస్పదంగా రిజిస్టర్ చేసినటువంటి అంశం, 10 కేసుల్ని అరెస్ట్ కు సంబంధించి రిజిస్టర్ చేసినటువంటి అంశాలు 10వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో, ఇవన్నీ కూడా ఉండగా 15వ తారీఖు సభలో ప్రకటన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు దాని నుంచి తప్పించేటటువంటి ప్రయత్నంలో ఈ చర్చ అంతా వస్తుంది. నేను ఇక్కడ చెప్పేది ఏమంటే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందరికీ కానీ ఇదంతా ఇది రాజకీయ పరంగా చర్చ చేయటం ద్వారా ఈ రాష్ట్ర యొక్క ప్రతిష్టని ఎవరు దెబ్బతీసినా కూడా భరిస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క మనుగడ కోసం రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటున్నా కూడా పట్టించుకోవటం లేదు. ఇది గమనంలో తీసుకోవాల్సినటువంటి విషయం. రాజకీయాలు ఉంటాయి, గెలుపు ఎన్నికలు ఉంటాయి, ఎన్నికల్లో ఎవరో వాళ్ళు గెలుస్తారు వాడతారు అదంతా వేరు. రాజకీయ పార్టీలు రాజకీయ ఎన్నికలు అవి ప్రతిసారి జరుగుతూ ఉంటాయి, మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి, కానీ రాష్ట్రం శాశ్వతం, ముఖ్యమంత్రి గారి స్థానం శాశ్వతం. ఆ స్థానం ఈ రాష్ట్రం యొక్క సమగ్రతను కాపాడటం కోసం రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి విషయం వాస్తవం. ఇది ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ రాష్ట్రం మీద ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతుంటే మాలాంటి వాళ్ళని చాలా ఆవేదన చెందుతా ఉన్నాం. ఆరోపణ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణ చేస్తే ఖండించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మేము కొనుగోలు చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదు అని డీజీపీ గారు చెప్తారు, కానీ చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేశారనేది ఆరోపణ. కేసీఆర్ గారు అక్కడ ఉండి మాట్లాడతా ఉంటే ఈ రాష్ట్రం ఇంత వెనకబడిపోవటానికి కారణమా అవునా కాదా? ఈ రాష్ట్రం అనకపడకుండా నిజంగా ఆయన చెప్పిన మాటలు తప్పైతే తప్పు మీరు మాట్లాడింది అని ఖండించలేనటువంటి పరిస్థితిలో మీరు ఎందుకున్నారు ఈ రోజు? ఎందుకంటే మీరు బలహీనంగా వ్యవహరించొద్దు అంటున్నాం. ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్టని ఈ రోజు ఆవిడ ఎక్కడో ఒకవేళ మాట్లాడుంటే మళ్ళీ ఇంకో సబ్జెక్టు కరెక్షన్ పదే పదే చెప్తాను, ఆవిడ మాట్లాడారు లేదు నేను చెప్దాం అనుకున్నా, లోకేష్ బాబు చెప్పారు ఇందాక మాట్లాడారు లేదు, మాకైతే చూడలేదు, నేనైతే ఆ వీడియో చూడలేదు, ఆ కంటెంట్ చూడలేదు, బట్ ఈవెన్ పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగానే మేము అందరం స్పందించాం. ఒకవేళ మాట్లాడుంటే అది వాస్తవం కాదని మీకు తెలిసి ఎవరో ఈ రాష్ట్రం మీద బురద జల్లుతా ఉంటే దీనికి వెంటనే స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది కదా రాష్ట్ర ప్రభుత్వం. రాజకీయాలు మీకేదో రాజకీయంగా ఇబ్బంది అయినటువంటి కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి అది కల్తీ సారా రూపంలోనో ధాన్యం రూపంలోనో ఇంకో రూపంలోనో ఏదైనా జరిగితే దానికి సంబంధించిన అంశాలు చర్చించడానికి దాన్ని పరిష్కరించడానికి వేదికలు వేరే ఉంటాయి. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తా ఉంటే చూస్తా కూర్చుంటే ఎలాగంటున్నాను నేను. ఇది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ మనం చర్చించుకునేది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఒక పక్క ఇజ్రాయెల్ ప్రభుత్వం చెప్తుంది, ఒకవేళ ఏమి జరిగినా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే అధికారికంగా మీ దగ్గర ఉంటుంది, వ్యక్తిగతంగా కొనుగోలు చేసేటువంటి అవకాశం లేదని ఇజ్రాయెల్ రాయబారి వారు చెప్తున్నారు. మేము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తాం, ఎవరికి అమ్మామో ఏం చేస్తామో ప్రతిసారి కూడా దాన్ని ఏం చేస్తున్నారో వాళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారో మేము మానిటరింగ్ కూడా చేస్తామని వాళ్ళు చెప్పారు. ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పి తెలిసిన తర్వాత కూడా స్పందించకుండా ఉండమేంటి? ఒక ఇక్కడ నుంచి 25 కోట్ల రూపాయలు చెల్లించాలంటే ఆర్బీఐ పర్మిషన్ కావాలా? అది రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే అధికారికంగా మీ లెక్కల్లో ఉంటుంది. ఇవేమీ చెప్పకుండా ఏదో ఉన్నాయి మనం మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేయటం కరెక్ట్ కాదు కదా నరసింహ రావు. నేను అనేది ఇప్పుడు ఎన్నికలు గెలుపు దానికోసం రాష్ట్ర ప్రతిష్ఠను పరంగా పెడతాం ఏంటంటున్నాను. ప్రభుత్వం సభాసంఘం వేసింది, ఇప్పుడు సభాసంఘం ఏం విచారం చేస్తుంది, ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఇందాక సుప్రీంకోర్టు స్పష్టంగా రాష్ట్రాలకు సంబంధించి చెప్పింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వీటి మీద మేమే పూర్తి స్థాయి విచారణ చేస్తున్నాము, మీ యొక్క అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేస్తాం, ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం అవుతుంది, ఒకవేళ ఇలా జరుగుంటే ఇది తీవ్రంగా పరిగణిస్తాం, అందుకని రాష్ట్రాలు ఏమి దీనిలో బాధపడ మీరు ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. అదే రామకృష్ణ గారు చెప్తున్నారు సబ్ జ్యూడిస్ కూడా అవుతుంది. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దీనికి సంబంధించినటువంటి వివరాలు